హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తేనండి. సిరిధాన్యాలు ఐడియా ఉందండి, అదేనండి మిల్లెట్స్, వరిగెలు రాగులు అని చెప్తాం. అవి మన తాతలు నాయనమ్మలు అవి తినేనండి, అంత హెల్తీగా ఆరోగ్యంగా 90-100 సంవత్సరాల పైనే, అంటే ఎక్కువగా 100 సంవత్సరాల వరకు జీవించి ఉన్నారు. అందరం మనందరికీ తెలుసు, అవునా కాదండి? అంటే వాళ్ళు ఇలా ఇడ్లీ దోశలు తిని అని కాదండి, ఇప్పుడు జనరేషన్ బట్టి ఇడ్లీ దోశ బాగా అందరికీ ప్రతి ఒక్కరికి అలవాటైంది. సో నేను ఆ సిరిధాన్యాలతో అంటే మిల్లెట్స్తో ఇడ్లీ దోశ చేశాను. సో వీటిని ఆరోగ్యాన్ని శక్తిని ఇస్తాయి, ప్రతి ఒక్కళ్ళు కూడా వీటిని తయారు చేసుకొని తినాలండి. నిజంగా మనం ఆరోగ్యంగా శక్తి, సిరి ధాన్యాలు అంటే అదేనండి, సిరి అంటే సంపదే కదా. మనం ఆరోగ్యం ఉంటేనే కదా మనకు సంపద ఉంటుంది. వీటిని ఎలా తయారు చేసుకోవాలో ముందు వీడియోలో చూద్దాము. ఇవి ఒరిగెలండి. నేను 2 గ్లాసులు ఒరిగెలకి 1 గ్లాసు మినపప్పు నానపెట్టుకున్నాను. 7 గంటలు నానపెట్టుకోవాలి. వీటిని మిక్సీలో అయినా వేసుకోవచ్చు, గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు. ఎలా వేసుకోవాలో పిండి నేను చూపిస్తాను. మిక్సీలో అయితే విడివిడిగా పట్టేసుకోండి, అదే గ్రైండర్లు అయితే 2 కలిపి పట్టేసుకోవచ్చు. ఈ విధంగా నానిన వాటిని, ఈ ఒరిగెలని, ఈ మినప్పప్పుని అంటే మినపగుళ్ళు నానపెట్టేసుకున్నాను. ఈ 2 కూడా ఈ విధంగా గ్రైండర్లో వేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ చాలా ఈజీ అండి. ఎందుకు చెప్తున్నానంటే, ఆయుర్వేదం డాక్టర్ గారు ఏదో ఒక రూపంలో వీటిని తీసుకోండి అంటే అన్నం రూపంలో కానీ వండుకొని, ఇవి రైస్ రూపంలో కానీ, జావ రూపంలో కానీ, అండ్ దోశ ఇడ్లీ మనం ఎలా తినాలనుకుంటే ఆ విధంగా వీటిని తీసుకోమంటున్నారు. దానివల్ల మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువ మంది ఇళ్లలో షుగరు, బీపీ, థైరాయిడ్ సమస్యలు ఉన్నాయండి. వాటన్నిటి కూడా చెక్ పెట్టడానికి అంటే నయమవటానికి వీటిని తింటే తగ్గిపోతుందని అంటున్నారు. మాటల్లోనే పిండి కూడా మెత్తగా మెదిగిందండి. ఇడ్లీ కావాలంటే కొద్దిగా బరక్గా వేసేసుకోండి, దోశకైతేనేమో మెత్తగా వేసేసుకోండి. కొంచెం ముందు తోడేసుకొని ఇడ్లీకి, తర్వాత దోశకి కొంచెం మెదిగిన తర్వాత తోడేసుకుంటే సరిపోతుంది. నేనైతే 2 సమానంగా ఉండాలని తోడుపెట్టుకున్నాను. ఈ విధంగా ఒక గిన్నెలో తోడేసుకొని పిండిని అంతా కూడా మూత పెట్టుకొని నైట్ మొత్తం కూడా నానివ్వాలి. చూడండి, నాన్న పిండి ఈ విధంగా పొంగింది, గిన్నె మొత్తం పొంగి కింద కూడా పడిపోయింది నాకైతే. సో నిజంగా అండి చెప్తున్నా, ఇడ్లీ మనము 4-3 ఈజీగా ఇడ్లీ ఒక దోశ తింటే దండిగా కడుపులో ఉంది. సో నేను రెగ్యులర్గా ఇలా చేస్తూనే ఉన్నాను. 1 మంత్ నుంచి స్టార్ట్ చేశాను, రైస్ వండుతున్నాను అన్ని 5 రకాల మిల్లెట్స్తో. సో ఒక్కొక్క మిల్లెట్తో ఫుడ్ అండ్ జావని చెప్పాను, అలాంటివి అంబలి ఇంకా రకరకాలన్నీ కూడా వీడియోలో చూపిస్తాను. మన ఛానల్ని ఇంతవరకు చూడని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ప్రతి ఒక్కరికి. సో ఈ విధంగా సాల్ట్ వేసి కొద్దిగా జోరుగా కలుపుకొని, జారడు పిండిలాగా కొద్దిగా కలిపేసుకొని ఇలా ఇడ్లీ గిన్నెలో ఈ విధంగా మనం పెట్టేసుకొని పాత్రలో ఇంకా పెట్టుకొని 5-6 నిమిషాలని ఉడకనివ్వాలి. సో ఈ లోపల ఇడ్లీ ఉడికే లోపల మరొక గిన్నెలో ఇంకొద్ది పిండి తీసుకొని కొద్దిగా జీలకర్ర, సాల్ట్, కొంచెం వాటర్ పోసేసుకొని దోశ పిండిలాగా వేసుకుందాం. ఈ లోపల ఇడ్లీ అయ్యే లోపల ఈ దోశలు కూడా రెడీ అయిపోతాయి. సో దీన్ని కూడా కొద్దిగా జారడు పిండిలాగా కలిపేసుకొని పెనం మీద ఇలా వేసేసుకొని రౌండ్గా మనం దోశ పిండి ఎలా వేస్తామో ఆ విధంగా దీన్ని పలచగా వేసేసుకోవచ్చు. దీంతో ఊతప్పం కూడా వేసేసుకోవచ్చు, రకరకాల వేసుకోవచ్చు ఇంకా. సో కొద్దిగా ఆయిల్ రాసేసుకొని, ఇది ఎక్కువ టైం కూడా పట్టదండి, మనం మామూలు దోశ పిండి ఎలా ఉంటుందో అలానే ఇది కూడా త్వరగానే మనకి దోశ తయారైపోతుంది. సో ఈ విధంగా తయారైన దోశని ప్లేట్లో సర్వ్ చేసేసుకొని, సో ఈ లోపల ఇడ్లీ కూడా మనకి కుక్ అయ్యే ఉంటాయి. సో ఆ ఇడ్లీని ఈ దోశతో తినండి, చూడండి వావ్, రెడీ అయిపోయి ఇడ్లీ కూడా. వీటిని కూడా వేడివేడిగా ఇడ్లీ దోశ చక్కగా తినండి, చక్కగా ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా, పిల్లలకు కూడా ఇప్పటి నుంచే అలవాటు చేయండి. సో వీటితో చక్కగా ఇడ్లీ దోశ రెగ్యులర్గా ప్రతి ఒక్కళ్ళు తయారు చేసేసుకొని తినండి. నిజంగా అండి ఇంట్లో ఉన్నటువంటి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా చక్కగా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటారు.
సో ఏదైనా మీ ఇష్టమైన చట్నీ పెట్టేసుకుని, నేనైతే అల్లం చట్నీ పప్పు చట్నీతో తినేస్తున్నాను. నిజంగా చాలా చక్కటి టేస్ట్గా ఉన్నాయి, రుచిగా ఉన్నాయి. ఇంత ఆరోగ్యాన్ని శక్తినిచ్చేటటువంటి వీటిని ఎందుకు వదిలేస్తాము? తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా తయారు చేసేసుకోండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మిల్లెట్స్ తెచ్చుకొని సో ఇమీడియట్గా వీటిని తయారు చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. మరొక మిల్లెట్స్, ఓకే, థ్యాంక్ యూ.